ఈరోజు బోన్లెస్ చికెన్తో మనం స్పెషల్ చికెన్ బిర్యానీ చేద్దాము ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ చికెన్ దీంట్లో నేను ఫస్ట్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో యాడ్ చేసుకుంటాను నోట్ చేసుకోండి ఫస్ట్ నేను కొంచెం పసుపు తీసుకున్నాను తర్వాత జీరా మెంతి పౌడర్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఇది వచ్చేసి గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇది ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత ధనియా పౌడర్ అనమాట ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను తర్వాత సాల్ట్ మనకి ఎంతైతే సాల్ట్ కావాలనిపిస్తుందో అంత నేను సాల్ట్ తీసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ అండి మనం ఎంతైతే తినగలమో అంత తీసుకున్నాను నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక హాఫ్ లెమన్ని నేను స్క్వీజ్ చేసుకున్నాను ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి ఆ తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ ఇంకా కొంచెం వచ్చేసి మైదా యాడ్ చేస్తున్నాను దీనివల్ల మనకి పీస్కే చికెన్ పీసెస్కి కోటింగ్ అనేది బాగా పడుతుంది అనమాట సో దీన్ని ఇలా కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ మ్యారినేట్ చేసుకోవాలి మనకి అప్పుడే చికెన్ పీసెస్ అనేవి చాలా స్మూత్గా అయిపోతాయి అన్నమాట సో మ్యారినేట్ అనేది చ తప్పకుండా చేసుకోవాలండి అట్లీస్ట్ వన్ అవర్ చేసుకున్నా పర్లేదు బట్ మ్యారినేట్ అయితే చేసుకోవాలి ఈ స్పెషల్ చికెన్ బిర్యానీకి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నానండి ఆ ప్యాన్లో ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇది మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అప్పుడే మనకి లోపల పీస్ అనేది సరిగ్గా కుక్ అవుతుంది సో నేను ఇలానే అన్నీ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి కొంచెం కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా నేను ఇలా ఆయిల్కి సరిపడా పీసెస్ని యాడ్ చేస్తున్నాను ప్యాన్లో మనం మనకి చికెన్ పీసెస్ అనేవి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయండి మీడియం ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకున్నాను అనమాట సో ఇవి కుక్ అయిపోయినాయి కాబట్టి నేను వీటిని సపరేట్ చేస్తున్నాను ఆయిల్లో నుంచి తీస్తున్నాను చూస్తున్నారు కదా మనకి మంచి కలర్లోకి వచ్చినవి ఒకవేళ కొంతమంది కలర్ కావాలి అనుకుంటే మాత్రం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఇందులో అయితే యాడ్ చేయలేదండి మనకి రెస్టారెంట్లో అయితే మనకి చికెన్ పీసెస్కే రెడ్ కలర్ ఉంటుంది కదా ఫుడ్ కలర్ రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశారు ఇప్పుడు నేను ఇంకొకసారి వేసుకుంటున్నానండి దీన్ని కూడా సేమ్ ఇలానే పీసెస్ అన్నీ యాడ్ చేసుకుని ఫ్రై అయ్యాక ఫ్రై అయ్యాక సపరేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొక స్టవ్ పైనకి నేను రైస్ కుక్కర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ అండి టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను సో ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మసాలాలన్నీ బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేస్తున్నాను దీంట్లో ఆకు దాల్చిన చెక్క లవంగం ఇంకా ఇలాచి ఇంకా అన్నీ అండి స్టార్ అనేసి ఉంటుంది కదా అదొకటి ఇవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ మనకి వాటర్కి బాగా పట్టాలన్నమాట అంటే వాటర్ అనేది కొంచెం బాయిల్ అవ్వాలి అది రోలింగ్ బాయిల్ అయ్యే టైంకి మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అట్లీస్ట్ టెన్ మినిట్స్ అయినా పడుతుందండి కొంచెం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది దీంట్లో మనకి టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి అంటే మనకి రైస్కి సాల్ట్ పట్టాలి అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేశాను మనకి రైస్ అనేది విడివిడిగా రావడం కోసం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో దీనైతే ఒక టెన్ మినిట్స్ ఇలా బాయిల్ చేసుకుందాము సో మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయిన తర్వాత నేను రైస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశానండి ఎందుకంటే మనకి విడివిడిగా రావాలి కదా రైస్ అప్పుడే బిర్యానీ అనేది చాలా బాగుంటుంది చూడ్డానికైనా తినడానికైనా సో ఇంక ఇప్పుడు ఇది ఒక సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత రైస్ తర్వాత దీన్ని సపరేట్ చేసుకుందామండి మనము దీన్ని ఒక టెన్ మినిట్స్ ఇలా బాయిల్ అవ్వనిద్దాము సో మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోతున్నట్టే ఉందండి చూస్తున్నారు కదా ఇంకొంచెం కుక్ అవనిసాము రైస్ సో దీన్ని మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ టైంలో ఏం పర్లేదు ఎందుకంటే వాటర్ మనం డబుల్ తీసుకున్నాం కాబట్టి ఏం మాడిపోదండి సో చూస్తున్నారు కదా బట్ కాకపోతే చెక్ చేసుకుంటూ ఉండండి మధ్యలో మధ్యలో ఇలా కలుపుతూ మనకి రైస్ మొత్తం అంతా కుక్ అయిందండి సెవెంటీ పర్సెంట్ ఆ తర్వాత నేను ఇందులోంచి వాటర్ అనేది తీసేసి వేరొక బౌల్లోకి రైస్ని సపరేట్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా కొంచెం పెద్ద గరిట తీసుకొని దాంట్లోంచి దాంతో మనం సపరేట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది అనమాట సో దీన్ని ఇలా సపరేట్ చేసుకొని బౌల్ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూపిస్తాను ఇది అయిపోయాక మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో నేనైతే మొత్తం అంతా రైస్ని సపరేట్ చేశాను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నానండి ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి నేను వెల్లుల్లిని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో యాడ్ చేశానండి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను సో వీటి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందనమాట వీటిని కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టాను నేను స్టవ్ అనేది లేకపోతే మాడిపోతాయి కదా సో అందుకే నేను సిమ్లో పెట్టుకున్నాను స్టవ్ ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసానండి ఇందులో దీన్ని ఒకసారి మొత్తం అంతా కలుపుకుందాము ఇలా కొంచెం ఇవి కుక్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి ఇలా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనకి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది చూశారు కదా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఈ మూడిటి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇది ముందే వేసుకోవాలండి ఎప్పుడంటే వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా ఆ టైంలో మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి సో నేను మర్చిపోయాను అందుకే ఇప్పుడు యాడ్ చేశాను మనకి స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంది ఈ కాంబినేషన్లో సో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకున్నాక ఒక్కసారి ఇలా కలుపుకుంటూ ఉన్నానండి అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కదా సో మనకైతే బా మంచి స్మెల్ వస్తుంది దీంతో మనకి రెస్టారెంట్లో ఎలా అయితే స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో అలా వస్తుందన్నమాట సో ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసానండి కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి లేదంటే టొమాటో కెచప్ ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవచ్చు లేకపోతే టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు ఇప్పుడు టొమాటో ప్యూరీ చేసుకునే టైం లేక నేను సన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కొంచెం కుక్ అవ్వడం కోసం అని చెప్పేసి సాల్ట్ వేస్తే ఫాస్ట్గా కుక్ అవుతాయండి సో ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము కొంచెం మనం పీసెస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా దీంట్లో చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఎందుకంటే రైస్లో యాడ్ చేసాము ప్లస్ ఇంకా పీసెస్లో యాడ్ చేసాము కదా సో ఇప్పుడు కర్రీలో కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇదంతా మొత్తం కలుపుకోవాలి ఇంకొకసారి సో చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇంకా అన్ని మసాలాలు యాడ్ చేసుకోవాలన్నమాట గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇంకా జీలకర్ర మెంతుల్ పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశానండి ఇవన్నీ కలిసిపోయేటట్టుగా ఒక్కసారి మనం కలుపుకుందాము ఆ తర్వాత నేను రెడ్ చిల్లీ పౌడర్ కర్రీలో కూడా వేస్తున్నానండి కొంచెం స్పైసీనెస్ కోసం అంటే మనకి పీసెస్కి కూడా పట్టాలి కదా సో నేను ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా కలుపుకున్నాను మొత్తం అన్ని మసాలాలు కర్రీకి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా దీంట్లోకి మనము కర్డ్ యాడ్ చేసుకున్నామండి కర్డ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కర్రీకి మంచి ఫ్లేవర్ అయితే చా వస్తుంది చాలా బాగుంటుంది కర్డ్ అంతా కలిసిపోయేటట్టుగా ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి లేకపోతే చిన్న చిన్న పీసెస్గా ఉండిపోతుంది అలాగే సో మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి ఇలా ఇప్పుడు ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఒకసారి ఇలా కలుపుకున్నానండి ఆ తర్వాత పుదీనా కూడా యాడ్ చేసుకున్నాము దీనివల్ల మనకి చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందనమాట కర్రీకి ఇప్పుడు నేను పుదీనాని కూడా యాడ్ చేసుకున్నాను సో మనకి ఆల్మోస్ట్ అన్ని మసాలాలు అన్నీ వేసేసామండి టేస్ట్కి టేస్ట్ కోసం అని చెప్పేసి సాల్ట్ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ వేసాము సో మనకైతే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ పీసెస్ ఇవి కూడా యాడ్ చేసుకున్నాను నేను ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత యాక్చువల్లీ రెస్టారెంట్లో అయితే మనకి చికెన్ పీసెస్లోనే రెడ్ ఫుడ్ రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా అది యాడ్ చేశారు బట్ నేనైతే పీసెస్కి యాడ్ చేయలేదండి బట్ దీంట్లో మాత్రం యాడ్ చేశాను కర్రీలో కొంచెం యాడ్ చేశాను ఎందుకంటే మనకి కర్రీ మొత్తంకి కలిపి మనకి రెడ్ కలర్ వస్తుంది కదా సో నేను అలా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనకి కర్రీ ఇంకా రైస్ ప్రిపేర్ అయింది కదండి ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఫస్ట్ లేయర్ మనం రైస్ యాడ్ చేసుకున్నాము ఆ తర్వాత కర్రీ మళ్ళీ తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాము మళ్ళీ ఇప్పుడు వచ్చేసి అంత ఒకసారి ఇలా ఈవెన్గా అనుకొని ఆ తర్వాత మళ్ళీ కర్రీ యాడ్ చేసుకోవాలండి ఇలా ఇప్పుడు మళ్ళీ మనం రైస్ యాడ్ చేసుకుందామండి కర్రీ పైన ఇలానే మొత్తం అంతా లేయర్స్గా ఫామ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ రైస్ తర్వాత కర్రీ తర్వాత రైస్ అలా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ నేను ఇవన్నీ యాడ్ చేసుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కొంచెం ఫుడ్ కలర్ ఇంకా నెయ్యి ఇంకా చేసి హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను ఆ తర్వాత దీనిపైన నేను ఇలా ప్లేట్ పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో బా కుక్ చేసుకోవాలి సో ఫైనల్గా స్పెషల్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి బోన్లెస్ చికెన్తో నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్